యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఒక విశిష్ట గౌరవాన్ని అందుకున్నాను. బాయిందుబా సార్ గారికి, తెలుగు వారి అందరి తరఫున మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడాలంటే ఆ స్థాయి అదృష్టం, రెండు స్థాయి ఉందో లేదో తెలియదు కానీ అదృష్టం అయితే ఉంది, అంతకంటే మించి హక్కు ఉంది. ఆ హక్కు అని ఎందుకు అన్నానంటే, మేము ఆయన సినిమాలు చూసి ఆయన టైమింగ్ని ఫాలో అయ్యి సీన్స్ కామెడీలు రాసుకొని ఈరోజు ఎంతో కొంత సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ అనిల్ బాగా తీస్తాడు అనడానికి ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో అంత గొప్ప నటుడు, గొప్ప టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఆయన. ఆయన అందరూ నటకిరీటి అంటారు, నాకెందుకు ఆయన్ని నవకిరీటి అని అనిపిస్తుంది. ఎందుకంటే నవ అంటే క్రొత్త, కొత్త. ఏదైనా ఎలాంటి సీన్ అయినా ఎలాంటి క్యారెక్టర్ అయినా ఆయన చేస్తే అది చాలా కొత్తగా అనిపిస్తుంది మనకి. అలాగే నవ అంటే నవరసాలు, ఏ రసమైనా అది ఎలాంటి క్యారెక్టర్ అయినా పోషించగల సత్తా ఉన్న నటుడు ఆయన. అందుకే నా దృష్టిలో నవకిరీటి. ఎన్ని వందల క్యారెక్టర్లు, అప్పుడే తెల్లారింద అప్పారు. ఏమంటే చిన్నారావు గారు, ఏమంటే చిన్నారావు గారు, ఏప్రిల్ 1 విడుదల. నేను కానీ ఒక వేలా కానీ వేశానంటే మాయలోడు నా స్టాంప్ గాడు, ఎదురుంటి మొగుడు పక్కింటి పిల్లం. కాపీ టు సీఎం, కాపీ టు పిఎం కొట్టానంటే సిరిగిపోద్ది దొంగకోళ్ళు. ఆఫ్టర్ 1 ఇయర్ ఐ విల్ బి ద కింగ్, ఆ ఒక్కటి అడక్కు. ఇలా ఎన్ని పాత్రలు, ఇవే కాదు రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావంటే మనుషుల మధ్య దూరాన్ని పెంచుతానన్న రఘురామ్ క్యారెక్టర్ అయినా సరే, నిన్నటికి నిన్న మహానటి అనే సినిమాలో కేవీ చౌదరి, అంత గొప్ప సినిమాలో కూడా సున్నితమైన హాస్యాన్ని పండించగలిగారంటే నాకు తెలిసి ద బోన్ ఆర్టిస్ట్ అంతే ఆయన. సో ఆయనకు తిరిగిలేదు నన్ను, అంత గొప్ప నటులు ఆయన. సో ఈరోజు ఆయనకు జరుగుతున్న ఈ సత్కారంలో నేను ఇక్కడ ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాదు రాజేంద్ర ప్రసాద్ గారు మోస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఆర్టిస్ట్ అంటాను నేను, అంటే ఇంకొక 50 ఏళ్ళ తర్వాత కూడా ఆయన అప్డేటెడ్గా ఉంటారు, ఇంకొక 50 ఏళ్ళ తర్వాత కూడా. సో అంత గొప్ప నటుడు. ఆయన చేసిన అన్ని సినిమాల్లో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి క్లోజుల్లో, ఎలా తిరగటం, ఈ రియాక్షన్స్, అది ఎలాంటి రియాక్షన్స్ అయినా పట్టుకొని ఎడిట్ చేసి ఒక లైబ్రరీ చేయగలిగితే చాలామంది ఆర్టిస్టులకి, అప్కమింగ్ ఆర్టిస్టులకి అది ఉపయోగపడుతుంది. సో నాకు తెలిసి అలాంటి ప్రయత్నం చేస్తే బాగుండనిపిస్తుంది నాకు కూడా. సో చాలా థ్యాంక్ యూ ఆయనతో. ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు చెప్పుకోవాలనుకున్నానంటే, అందరికీ ఉన్న రిలేషన్ ఏమో కానీ ఆయనతో నాకు చాలా క్లోజ్ పర్సనల్ యాక్సెస్ ఉంది. సో అందుకు నేను చాలా హ్యాపీ. ఆయన్ని ప్రేమగా పెదనాన్న అని పిలుచుకోగల స్పేస్ నాకు ఇచ్చారు ఆయన. సో అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో వన్స్ అగైన్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఇంకొక మాట చెప్పాలంటే, రాజేంద్ర ప్రసాదం ఆయన మనకు భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.